జవహర్ నగర్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్, రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ బండి సంజయ్ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించడం, కానీ ఈసారి బాలాజీ నగర్ కు మనకు ఒక ప్రత్యేకత ఉంది. బాలాజీ నగర్ రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. బాలాజీ నగర్ రక్షించుకోకపోతే మనం సర్వనాశనం అయిపోతాం. రోగాలతో కుంపటితో నిండిపోయే పరిస్థితి ఉంది. డంపింగ్ యార్డ్ ఎత్తే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తీసేసే జిమ్మదారి కూడా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ గతంలో ఏ విధంగా పోరాటం చేసిందో వేలాది ఇల్లు నేలమట్టం చేసింది. ఒక్కసారి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం మీరు అనుకున్న శాసన సభ్యులను ఒక్కసారి అడగనన్నా? దేనికోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ఒక కుటుంబానికి దాసోహం అడగన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా ఏం సాధించడం ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నారు, దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక సాధించింది లేదన్నా? తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వడ్ల కుప్ప మీద ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలేదన్నా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్నా? తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదన్నా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నా? ప్రపంచంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, అనేక వర్గాలు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలు ఆత్మహత్య చేసుకోలేదన్నా? ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల, ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల, గ్లోబల్ ఇనాఫ్ సంస్థ వల్ల, ఈ ప్రభుత్వం వాటా ఉన్న గ్లోబల్ ఇనాఫ్ సంస్థ వల్ల 27 మంది అన్న 27 మంది పసిపిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు.